గతం గతహ అని మన పెద్దలు అనేవాళ్ళండి. దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసా? జరిగిపోయిన పాస్ట్ గురించి ఆలోచించేదానికన్నా రేపు జరగబోయే మంచి గురించి తెలుసుకుంటే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. వెల్కమ్ టు కళమందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. 20 సంవత్సరాలుగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 200 ఫిల్మ్స్ పైగా ఈయన మ్యూజిక్ అందించారండి. నేటికి తన సంగీతంతో క్లాస్ మాస్ ప్రేక్షకుల్ని మెజ్మరైజ్ చేస్తూ ఈయన పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎంఎం కీరవాణి గారిని నా షోకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ అంకుల్. ఫస్ట్ టైం కదా నేను ఇక్కడికి రావడం. అవును, మీకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉందో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నా మాటను మన్నించి నా షోకి వచ్చినందుకు. ఎన్ని సినిమాలకి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? రెండో మూడేనా? ప్రేమతో మీ లక్ష్మి. అవును. దీంట్లో ఏమి ఇస్తావు ఇప్పుడు? మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. కొబ్బరి నీళ్ళు ఉంది, గ్రీన్ టీ ఉంది, కాఫీ, రెగ్యులర్ మసాలా చాయ్. గ్రీన్ టీ అనుకుంటాను. నిమిషాల మీద, మీ లైఫే మ్యూజిక్లో స్టార్ట్ అయిందంట అంకుల్. అవునా? మీ నాన్నగారికి కూడా ఆయన ఒకటి కాదు చాలా ఫీల్డ్స్లో. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర పనిచేశారు అసిస్టెంట్గా, అంటే ఆయనకు అప్పుడు అంత వర్క్ లేదు. తర్వాత అక్కడ మానేసి వచ్చి హీ కల్టివేటెడ్ ఆన్ హీ జోన్ అన్నమాట. రకరకాల ఫీల్డ్స్లో పాటలు రాస్తారు, పాటలు పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, డైలాగ్స్ రాస్తారు, అన్నీ వాట్ నాట్ అని అన్నది. అండ్ మీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మ్యూజిక్ మీద, లేకపోతే మీకే ఇంట్రెస్ట్ వచ్చిందా అంకు? నాన్నగారిదే, నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చాలా ఉంది. అవునా? ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు? మేము 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, అంటే అందరిలోకి నేను ఎండలిస్ట్ అన్నమాట. అండ్ ఇంకెవరైనా ఉన్నారా మ్యూజిక్ ఫీల్డ్లో, లేకపోతే? నా తర్వాత 3 అబ్బాయిల్లో శ్వేతనాగన్ ఒక తమ్ముడు, నా దగ్గర చాలా రోజులు అసిస్టెంట్గా చేశాడు. 2-3 సినిమాలకి మ్యూజిక్ కూడా చేశాడు. ఇప్పుడే ఆల్బమ్ షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మెడ్రాస్లో ఉంటుంటాడు. తర్వాత కాంచి ఈజ్ ఏ రైటర్. రీసెంట్గా మర్యాద రామన్ సినిమాకి స్టోరీ డైలాగ్స్ తనే రాశాడు. ఓకే. ఆర్టిస్ట్ కూడా తను. తర్వాత కళ్యాణి మాలిక్. మీరు కర్ణాటక మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్లో వయలిన్ నేర్చుకున్నారంట? అవునా? అఫీషియల్గా నేర్చుకున్నది వయలిన్ గురుముఖంగా. అఫీషియల్గా అంటే గురుముఖంగా. తర్వాత హార్మోనియం నాన్నగారు నేర్పారు. హార్మోనియం నేర్చుకుంటే ఆటోమేటిక్గా కీబోర్డ్ వస్తుంది. ఇండీసెంట్గా వాయించగలిగేవి చాలా ఉన్నాయి, తబలా. అండ్ ఇండీసెంట్ అంటే ఏం లేదు, తప్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ మనకున్న ఇంట్రెస్ట్తో రకరకాల ఇన్స్ట్రుమెంట్లు మెడల్ చేసి వాటిని వాయించడం. ఫీల్డ్స్లో మీకున్నంత నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉందని నేను విన్నాను. చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇన్ హిందుస్థానీ అండ్ కర్ణాటక మ్యూజిక్. ఇండివిజువల్గా అన్నింటిలోనూ నాకు కొంచెం తెలుసు. లైక్ అంటే ప్రతి జాక్ ఆఫ్ ఆల్ అంటారు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. బట్ నాట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని గురించి కొంచెం తెలిసి ఉంటే దట్ విల్ బి సో యూస్ఫుల్. మీరు రాజమౌళి గారు సైకిల్లో తిరిగే వాళ్ళు అంట? అవునా? అంటే సైకిల్ అంటే మా ఇంటికి ఏవిఎం స్టూడియో 2 కిలోమీటర్స్ దూరం, 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్స్. సో సైకిల్ వాజ్ ద ఈజియెస్ట్ అఫోర్డబుల్ వెహికల్ అన్నమాట. ఏది ప్రాక్టికల్గాను ప్లస్ ఫైనాన్షియల్గా కూడా. సో ఒక 2 ఏళ్ళు సైకిల్ మీద వెళ్ళాం స్టూడియోకి. ఇప్పుడు కూడా నాకు ఇష్టమే, కాబట్టి ఒకళ్ళు పర్మిట్ చేయు. మీ నాన్నగారు చాలా వరకు సినిమా ఫీల్డ్లోనే ఉండాలి అని పొలాలు అమ్మేసి సినీ ఇండస్ట్రీలోకి ఇక్కడే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారంట? అవునా? ఏదో ఒకటి అమ్మో లేకపోతే ఏదో వాళ్ళు వేరే రకంగా సంపాదించిన డబ్బుతోనే కదా సినిమాలు తీసే. అవును, పుడుతూనే ఎవరు సినిమాలు తీస్తారు. సో నాన్నగారికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ, పొలాలు ఉండేవి, ఇది ఒక 500 ఏకర్స్ ఎన్నో ఉండేవి. ఎక్కడ? ఇక్కడ రాయచూర్ డిస్ట్రిక్ట్లో. ఒకరోజు అమ్మేయలేదు, బిట్ బై బిట్ అలా అమ్ముతూ అందులో కొంత భాగం
ఈ రకరకాల ప్రాజెక్టులు ఒకటి కాదు రెండు కాదు అందులో బయట వచ్చింది ఏది లేదు. అవునా? నీకు సాయికృష్ణ కేశవరావు గారని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయనతో పార్ట్నర్షిప్లో ఒక ప్రాజెక్టు వడ్డేన్ రమేష్ గారు, వడ్డే రమేష్ గారుతో ఒకటి. ఇవన్నీ ఏ ఏ స్టేజ్లో ఎంతవరకు ఆగిపోయింది తెలియదు కానీ బట్ నథింగ్ వాజ్ మెటీరియలైజింగ్ అనమాట. బట్ అయినా కూడా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండింది దాని మీద. ఆయన ఒకరే కాదు, ఆయనతో పాటు అందరికీ, చిన్నాన్న గారికి, విజయంత్ ప్రసాద్ గారికి, అందరూ అందరూ దాంట్లోనే ఉండి దాంట్లోనే పోగొట్టారనమాట. మళ్ళీ దాంట్లోనే కష్టపడి ఏదోలాగా దే మేనేజ్ టు రిట్రీవ్. ఒక సామెత ఉంది, ఎక్కడ పోగొడితే అక్కడే వెతకండి అని. మీరు ఎలా రిలాక్స్ అవుతారు అంకు? రిలాక్సేషన్ అంటే మామూలుగా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటే అదొక రిలాక్సేషన్. ఇఫ్ యు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ డూ రెగ్యులర్లీ దట్ ఈస్ రిలాక్సేషన్, కరెక్ట్ డెఫినేషన్ అది. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను అనుకో, ఇద్దరు డైరెక్టర్లకు పనిచేస్తున్నాను నేను. ఒక డైరెక్టర్ గారికి గిటార్ అంటే ఎలర్జీ, ఆయన ఎప్పుడు పియానో మీదే వాయించమని అడుగుతుంటారు. సో పియానో వాయిస్తూనే ఉండాలి ఆయన దగ్గర. ఇంకొక డైరెక్టర్కి పియానో అంటే ఎలర్జీ, గిటార్ అంటే ఇష్టం. సో ఆయన దగ్గర గిటార్ వాయించాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన దానంతసేపు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే అది రిలీఫ్ అనమాట. ఓకే, దట్ ఈజ్ రిలాక్సేషన్. మళ్ళీ అక్కడ బోర్ కొట్టి అక్కడ పనిచేసి ఒక వారం రోజులు పనిచేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది రిలాక్సేషన్. దట్స్ నైస్, థ్యాంక్ యూ. మీరు రాజమౌళి అంకుల్తో ఎక్కువ అడిగేటోళ్ళు అంట, ఎవరైనా అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి బాగుంటుందా నాకు, ఈ అమ్మాయి బాగుంటుందా నాకు అని. మీకు మీరు వల్లి ఆంటీని ఎలా కలిశారు? వాజ్ ఇట్ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అది అరేంజ్ మ్యారేజ్ అది. అండ్ వల్లి ఆంటీ మీ మ్యూజిక్లో కానీ ఎక్కువ స్టూడియోలో చూస్తాను ఆంటీని, సో తన ఇన్పుట్స్ అనేది ఉంటుందా మీ మీ మ్యూజిక్లో? ఇన్పుట్స్ అంటే వాట్ టు డూ అన్నది చాలా సులువు నాకు చేయడం, ఎందుకంటే నేను కనిపెట్టడం. అంటే వాట్ టు డూ అంటే ఏం చేయాలి మ్యూజిక్లో, ఇది ఏ రాగంలో చేయాలి, లేకపోతే దీనికి ఎట్లాంటి బీట్ ఇవ్వాలి, ఇదే కదా మంచి తెల్లారి వేస్తే మేము చేసేది. వాట్ నాట్ టు డూ అనేది వెళ్ళి చెప్తూ ఉంటుంది. అది అది మనం తెలుసు, మనంతా మనం తెలుసుకోలేము. దట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీ ఇంట్లో ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉంటుందంట, నిజమా? అది నిజమే అది. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్పటికి ఆకలితో ఉంటే వాళ్ళు ఖాళీ కడుపుతో వెనక్కి వెళ్ళకూడదు అనే మతం తంది. దానివల్ల కొంత మనకి వేస్ట్ అయినా పర్లేదు, బట్ ఎవరు కూడా అన్హ్యాపీగా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. మీ జర్నీలో మీరు చేసిన మ్యూజిక్ అన్నింటిలో మీకు ఎక్కువ సాటిస్ఫై చేసిన మ్యూజిక్ ఒక్కటి పిక్ చేయడం అంటే కష్టం, ఒక్కటని అడగట్లేదు, బట్ మీ హార్ట్ని ఎక్కువ టచ్ చేసిన మ్యూజిక్ ఏది? సాంగ్ కానీ మూవీ కానీ మీకు వచ్చిన అప్రిసియేషన్ కానీ? అది ఇది చాలా కష్టం దీనికి ఆన్సర్ చెప్పడం. అవునా? 1300 పాటలు చేస్తుంటాను నేను, 1400 తెలుగు, 13 తమిళ్, ఈవెన్ ఈ ఆల్బమ్స్కి లాంటివి కూడా లెక్క పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 1500 సాంగ్స్ రికార్డ్ చేస్తుంటున్నాను. అందులో అట్లీస్ట్ ఒక 300 సాంగ్స్ నాకు ఇష్టమే ఉంటాయి. మీరు మ్యూజిక్ చేసేటప్పుడు సినిమాల్లోకి ప్రవేశించాలని అనుకున్నారా, లేకపోతే ఒకటి? హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ అంకుల్? ఆ బిగినింగ్ జర్నీ, సో ఇట్స్ ఫర్ వెరీ వెరీ లాంగ్ స్టోరీ. క్లుప్తంగా చెప్పండి అంకుల్. 86లో ఇంకా డబ్బులన్నీ అయిపోతే ఇంట్లో పొట్ట చేత్తో పట్టుకుని రోడ్ ఎక్కి అక్కడెక్కడ పని అడిగి పని సంపాదించి తెలిసిన విద్యను ఉపయోగించి, సో ఐ వర్క్డ్ యాజ్ ఎ అసిస్టెంట్ ఫర్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో రాజామణి గారు అని అచ్చు వాళ్ళ ఫాదర్, ఆయన దగ్గర నేను పనిచేశా. ఓకే, నేను మీకు తెలుసా, మీరు అచ్చు మీకు బాగా తెలుసు. ఓకే, అచ్చు వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఈ షోకి మ్యూజిక్ కంపోజ్ చేసిన కూడా అచ్చునే. అట్లాగా? ఆ తర్వాత చక్రవర్తి గారు దగ్గర జాయిన్ అయ్యాను. సో దట్ వాజ్ లైక్ ఎ ప్రమోషన్. చక్రవర్తి గారు 2 సంవత్సరాలు, 87-88 అక్కడ మానేసి, అంటే జీతం చారట్లేదని మానేసి, జీతం అనే మాట ఆడ్గా ఉంది నేను మాట్లాడుతుంటే నాకు. ఇప్పుడంతా వేరే రెమ్యునేషన్ అని బేటాలని మనం వేరే టర్మ్స్ మాట్లాడుకుంటున్నాం. ఓకే, అక్కడ మానేసి వేటూరు గారితో ఒక ఏడాది తిరిగి, ఏడాది 2 ఏళ్ళు, 88-89. సో 89 ఫ్యాగ్ ఎండ్లో నాకు బ్రేక్ దొరికింది.
కృష్ణరాజు గారి దగ్గర. తర్వాత 90లో రామోజీరావు గారు ఛాన్స్ ఇచ్చారు, 90 to 2010, 20 ఇయర్స్. సో ఈ 20 ఇయర్స్గా యూనో 200 మూవీస్ కంప్లీట్ అయినాయి ఆల్మోస్ట్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, హిందీ, 5 లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్ కలిపి 205 మూవీస్. వాట్ ఎ కెరియర్ అంకుల్. ఇది ఇది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్స్ రాయడానికి ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది సునీల్ వర్మ గారు. హీఈస్ నో మోర్, నన్ను మంచి ఫ్రెండ్ అని, ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ అయిన ఆయన ఆత్మబంధం అనే సినిమాలో నాతో లిరిక్స్ రాయించారు. సో అడపాదడప అప్పుడప్పుడు కొన్ని లిరిక్స్ రాస్తూ ఉంటా. మేజర్ చంద్రకాంత్లో కూడా రాశాను ఒక పాట, ముద్దులతో వనమాలు అని నేను రాసిందే. సో అట్లా ఒక 50 పాటలు రాశానేమో ఇప్పుడు. ఓకే, అది యాజ్ ఎ లిరిక్ రైటర్. ఇంకా పాడడం ఒక ఈ 1300 పాటల్లో కనీసం ఒక 70 పాటలు ఎన్నో పాడి ఉంటాను, 50 or 70 లెస్ దాన్ 100. నేను పాడితే బాగుంటుందని నేను ఫీల్ అయిన ఒక 100 పాటలు పాడుంటాను. మీకోసం ఒక బైట్, ఒక వాయిస్ ఓవర్ లాంటిది, ఒకటి ఒక చిన్న క్లిప్పింగ్ అంకుల్. 1990లో ఉషా కిరణ్ మూవీస్ మనసు మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీరవాణి, తరువాత వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, క్షణక్షణం సినిమాలతో సంగీత దర్శకుడుగా తెలుగు సినీ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ 2 దశాబ్దాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు కీరవాణి. ఆయన సంగీత ప్రతిభకు ప్రేక్షకుల రివార్డులే కాదు, అనేక సార్లు నంది అవార్డులు సైతం నడిచి వచ్చి అందమా నీ పేరేమిటి అందమా. 1998లో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య చిత్రంలోని సంగీతానికి ప్రేక్షకులు మైమరిచిపోవడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డు సైతం దాసోహమైంది. ఆయన స్వరాలకు రెండు వైపులా పదనుంటుంది. పాటలే కాదు సినిమా నేపథ్య సంగీతంలో కూడా కీరవాణిది ప్రత్యేక స్థానం. కుంభీ ఛత్రపతి చండ ప్రబల దుర్దండజిత దుర్దండ భట తతి ఛత్రపతి ఛత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. సంగీతంలో ఒక రాగం పేరు పెట్టుకుని సంప్రదాయ సంగీతానికే వన్నె తెచ్చిన మన ఎంఎం కీరవాణి తెలుగు వారికి దొరికిన ఆణిముత్యం. ఆయన మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించి సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉండాలని ఆశిద్దాం. మీకు 3 లాంగ్వేజెస్లో 3 పేర్లు ఉన్నాయి, ఎంఎం క్రీమ్, కీరవాణి అండ్ ఇంకోటి మార్థాన్ మరకదమణి. మరకదమణి ఎందుకు అంకుల్ 3 పేర్లు పెట్టుకున్నాడు? ఇప్పుడు ఒక పేరులోనే కరెక్ట్గా పేరు ఎస్టాబ్లిష్ అవడం కష్టం అనుకున్నప్పుడు 3 డిఫరెంట్ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న, 3 పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? సెంటిమెంటా, న్యూమరాలజీనా, లేకపోతే
సరదా. మామూలుగా పేరు సంపాదించడం చాలా కష్టం అంటారు కదా. అదే అవును, ఒక పేరు సంపాదించడం కష్టమైనప్పుడు నాకు మూడు పేర్లు సంపాదించాను కదా. నా ఫుల్ నేమ్ మరకతమణి కీరవాణి, ఎంఎం అంటే అదే. సో బాలచంద్ర గారు ఫస్ట్ టైం ఆయన తమిళ్లో బ్రేక్ ఇచ్చేటప్పుడు మరకతమణి సౌండింగ్ లైక్ తమిళ్, సో కీరవాణి ఎందుకు పక్కన తీసేద్దాం అన్నారు. సో మీకు ఇష్టమైతే అలాగే పెట్టుకోండి అన్నాను. సో అది అదేమో తెలుగులోకి వచ్చేసరికి ఇనీషియల్ అయిపోయింది, ఎవరికి తెలియదు ఎంఎం అంటే ఏంటి తెలియదు. హిందీ సంగతి అంటే అది ఇంకా అడగద్దు, ఇంకా బ్రష్ నేమ్ లాగా. బట్ సంభవ్ ఇది కూడా అదే ట్రెడిషన్ అనుకోవాలి ఇంకా. ఓకే, మీరు వల్లి ఆంటీని పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అందరికంటే ముందు మీరే వెళ్ళి చూడాలి అని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ ఆంటీని చూసేసి వచ్చారంట నిజమా? అప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ చూడలేదు యాక్చువల్గా. వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు ఎర్లీగా వచ్చేసారు, మిస్ అయ్యారు మొత్తానికి, లేదా వేరే టెర్మినల్లో దిగారు. సో సంభ అక్కడ చూద్దామని వెళ్ళమాట నిజమే అక్కడ. బట్ ఒక అరగంట తర్వాత వేరే ఒక ఇంట్లో, ఒక బంధువుల ఇంట్లో అక్కడ పెళ్లి చూపులో తర్వాత కలిసాను. మీకోసం ఇంకో బైట్ ఒకటి ఉంది చూద్దామా? తనకి చిన్నప్పటి నుంచి రేడియో టేప్ రికార్డ్ పెట్టగానే పాటలు వస్తే చాలు, చాలా ఆనందపడి పదే పదే పెట్టమంటాం ఇలా జరిగేది. అప్పుడు అది అతను నాన్నగారు కనిపెట్టి కొవ్వూరు వెళ్ళగానే అక్కడ సీతన్ గారని వైలెట్ మాస్టర్ ఉంటే ఆయన్ని పిలిపించి సంగీతం వయలిన్ నేర్పించారు. చిన్నప్పటి నుంచి తను వంటగదిలో సామాను స్టీల్ సామాను అయితే ఇత్తడి సామాను అయితే ఉంటే అవన్నీ ఈతలు తెచ్చేసుకుని ఒక చిన్న కర్ర ముక్క ఒకటి తెచ్చి సరిగమ్మలో ఎలా పలుకుతున్నాయని వాయించుకుని చూసుకునేవాడు. అప్పుడు మూడు సంవత్సరాలు నిండినవి అంతే. నేను చక్కబెట్టిన సామాను తీసి ఇవతల పెడుతున్నాడు అని ఇసుక్కుంటుంటే ఆ నాన్నగారు నీకు తెలీదు వాడు సరిగమ్మలు పలుకుతున్నాయా లేదా ఎలా పలుకుతున్నాయని చూస్తున్నాడు నీకు తెలీదు అలా వాయించుకొని అనివారు. ఇంజనీర్ అవ్వకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు చాలా సంతోషించాను. చాలా పైకి వస్తాడనే నాకు ఎప్పుడూ నా మనసులో ఉండేది, ఎందుకంటే తన గురించి నాకు బాగా తెలుసు. పెళ్ళైన తర్వాత దూరంగా ఉన్నాడా అనే ఫీలింగ్ ఎప్పుడూ అప్పటికీ ఇప్పటికీ రాలేదు. ఎప్పుడు నా దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాను. అలాగే తను కూడా నా నేనంటే చాలా ప్రేమ గౌరవం భక్తి అన్నీ కూడా తనకి ఉన్నాయి. అలాగే బాబు ఎక్కడున్నా నాకు బాబు క్షేమంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటాను తప్ప నా దగ్గర లేడే అని ఎప్పుడు నేను అనుకోలేను, జరగలేదు. బాబు పాడటం అంటే నాకు చాలా ఇష్టమండి. తన గొంతుకులో ఏదో ఒక చక్కటి ఇది ఉందని నా ఇప్పుడు కూడా తన గొంతు కంటే నాకు చాలా ఇష్టపడుతుంటాను. నేను పూజించే తల్లి, మూకాంబిక తల్లి, ఆ అమ్మవారి గురించి వారి నాన్నగారితో రాయించుకుని ఆ పాట తను ట్యూన్ చేయమంటే తను చేశాడు. అది నాకు చాలా చాలా ఇష్టం. నా జీవితానికి సంబంధించిన చాలా ఆనందమైన పాట. తర్వాత రామదాస్ గారు సినిమాలో పాట నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, అది చాలా ఇష్టం. అంటే తల్లి కదా కొడుకు చేసినవి బాగుంటాయని అనుకోవచ్చు కానీ కాదు, నేను నిజమే చెప్తున్నాను చాలా బాగుంటాయి తన పాటలు. ఇంకా ముందు నా తను నా కోరిక ఏంటంటే తను ప్రొడ్యూసర్ అవ్వాలని నా కోరిక. ఎప్పుడు రికార్డ్ చేసావు అశ్మీద్ అంతా చెప్పలేదు అసలు అమ్మ నాతో? బాగా బోల్డ్గానే మాట ఫస్ట్ టైం మాట్లాడడం అమ్మ అంటే అమ్మ మొదటి నుంచి మెడ్రాస్లో ఉండడం అన్నమాట తనకి.
కానీ ఇప్పుడు ఈ ఇది టెలికాస్ట్ అయ్యే టైంకి అందులో కొంత మారిపోయింది కొన్ని విషయాలు. ఏంటంటే అమ్మ వచ్చేసింది ఇప్పుడు హైదరాబాద్కి, నాతోనే ఉంటుంది ఇప్పుడు. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. అమ్మతో ఉండగలుగుతున్నందుకు బాగా సాధించాను. అమ్మ అసలు చెప్పదు, అసలు ఇక్కడ టీవీ ముందర మాట్లాడేది ఇంతవరకు. ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారో, మా నాన్న ఎప్పుడైనా అలా ఫీల్ అవుతారా, మా అమ్మ ఎప్పుడైనా ఫీల్ అవుతుందా టాకింగ్ అబౌట్ మేము చేసిన వర్క్ గురించి. సో దట్స్ యాజ్ అ సన్, దట్ ఇస్ సచ్ ఎ బిగ్ బ్లెస్సింగ్ అంకుల్. మీకు ఒక మదర్ని అంత మూవ్ చేయగలిగినంత గొప్ప స్థానానికి చేరుకున్నారు మీరు. ఎవరికైనా అమ్మ అంటే అమ్మ ఎవరికైనా అంతే కదా రష్మి. అయినో, బట్ అలా మీ పాటలు చెప్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి పాప ఆవిడ. ఏంటంటే అమ్మ చాలా కష్టాలు పడి మొదటి నుంచి ఈ సంసారాన్ని ఎదడంలో, నాన్నగారితో ఉంటూ కొన్నాళ్ళు, నాన్నగారితో లేకుండా కొన్నాడు. లేకుండా అంటే వాడు చెప్పాను కదా రాయచూర్ డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళని, అక్కడ మాకు చదువు రావట్లేదని చెప్పి పిల్లల్ని తీసుకుని విడిగా కాకినాడ వచ్చేసింది తను. సో అక్కడ ఒక 5 to 10 ఇయర్స్ దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ఇట్లాగా తన ఎన్నో బాధ్యతలు మోసి, సో వాళ్ళకి తెలుస్తుంది అంత కష్టాలు పడిన వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఒకసారి వాళ్ళకి ఎమోషనల్ అవుతారు. సో నైస్. మీకోసం ఇంకో బైట్ ఒకటి ఉంది చూద్దాం. సినిమా కవిగా నాకు జన్మనిచ్చింది ముప్పలేని శివ గారు రామనాయుడు గారు. అయితే సినిమా కవిగా నాకు ఒక స్థాయిని ఒక స్థానాన్ని కల్పించింది రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు. 15 ఏళ్ళుగా ఆయనతో పనిచేయడం అదృష్టం, అదొక అరుదైన అవకాశం. పెళ్లి సుందర చిత్రం నుండి ఇప్పుడు వినయ్ గారి బద్రీనాథ్ వరకు కూడా ఆయనతో పనిచేసే అవకాశం రావడం నిజంగా అంటే ఎప్పుడు కూడా కీరవాణి గారిని గురువు అని ఆయనతో ఎప్పుడని లేదు. నిజంగా అది మనసులో నాకు మనసులో దాచుకున్న పదిలపరుచుకున్న భావం. అందుకోసమే ప్రతి జూలై 4 రోజు కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు. ప్రతి జూలై 4 రోజు మనసులో ఈ పాటను ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. గురుగారి పుట్టినరోజు అదే కాబట్టి ఆయనకు మనసులో ఒక శుభాకాంక్షలు అందజేసే విధానం ఇది నాది. ఆ విధంగా నేను స్మరించుకుంటాను. అంకుల్, ఒక సింగర్ అవ్వాలంటే 100% మ్యూజిక్ అవగాహన ఉండాలా? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న, అంకుల్ ఒక సింగర్ అవ్వాలంటే 100% మ్యూజిక్ అవగాహన ఉండాలా? ఉండాలి వాజ్ ది ఆన్సర్. ఉండక్కర్లేదు ఈజ్ ది ఆన్సర్. ఓకే, రెండు కరెక్ట్. ఓకే, మీకోసం ఇంకో బైట్ ఒకటి ఉంది చూద్దాం. మంచి సర్ప్రైజ్. యస్, బట్ అమ్మ మాట్లాడిన దానికన్నా సర్ప్రైజ్ ఇంకేం లేదు. అన్నయ్య గురించి చెప్పాలంటే ఇంతవరకే మా తమ్ముళ్ళు అందరూ రాజమౌళి, కాంచి అందరూ చాలా చెప్పారు. చెప్పేసాడు, కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. నా వరకు అయితే ఇంకా అన్నంటే చిన్నప్పటి నుంచి కూడా తన మా అందరికీ ఒక గైడెన్స్ గురువు, తను ఎలా చెప్తే అలాగా ఫాలో అయ్యేవాళ్ళం. ఆటల్లోనేంటి ఏదైనా నేర్పించడం, మాతో ఏది చేయించినా ఒక ఫాలోయింగ్ ఉండేది అన్నకి. మా అందరితో ఒక ఉమ్మడి కుటుంబం కదా, ఒక 10 మంది మేము. అసలు బయట ఫ్రెండ్సే ఉండేవారు కాదు మాకు, మాలో మేమే. రాత్రి పడుకునే ముందు రకరకాల మాంత్రికుడు, రాజకుమారుడు ఇలాగ కథలన్నీ చెప్పేవాడు. రకరకాల సీన్స్ బ్యాటరీ లైట్ వేసి ఫోకస్ చేసి భయపెట్టేవాడు. అది చాలా మాకు థ్రిల్లింగ్గా ఉండేది. ఇలా 10th చదవగానే నాకు పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిన వెళ్ళిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒక లెటర్ వచ్చేది తన దగ్గర నుండి. తను కొంచెం రైటర్ కూడా, చిన్న చిన్న కథలు పత్రికలకు పంపేవాడండి. సో దాని గురించి ఒక లెటర్స్ చాలా బాగుండేవి తన శైలి. అది ఇప్పటికీ ఎన్నో లెటర్స్ అన్నీ అట్లాగే దాచుకున్నాను. ఒకసారి గ్యాప్ వస్తే ఒకసారి తను ఏదో బిజీగా ఉండి అక్కడ తుంగభద్ర వెళ్ళినప్పుడు మ్యూజిక్ నేర్చుకోవటంలో అది బిజీగా ఉండి కొంచెం గ్యాప్ వస్తే ఒక నెల లెటర్ రాకపోతే కోపగించి నేను లెటర్ రాశాను. నాకు ఎందుకు ఇంకా లెటర్ రాలేదంటే అప్పుడు ఒక గ్రీటింగ్ పంపించాడు. అన్నకి ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం, ఐ లవ్ యూ మచ్ మోర్ దెన్ ఐస్ క్రీమ్ అని చెప్పి గ్రీటింగ్ పంపించాడు. అది ఇప్పటికి అట్లాగే ఫ్రేమ్లో పెట్టి దాచుకున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఇంకా అనలేని అభిమానం, ఆరాధన, పిచ్చి అండి అందంటే. ఆ వాయిస్ అంటే ఇంకా వింటే మైమర్చిపోతాను. బాలు గారికి అది పాడించే ముందు తను ట్రాక్స్ పాడతాడు కదండి, ఆ ట్రాక్సే ఇమ్మని అడుగుతాను నేను. నాకు సింగర్స్ పాడిన క్యాసెట్ వద్దు, నాకు నువ్వు మ్యూజిక్ చేస్తుంటే నువ్వు ట్రాక్స్ పాడతావు కదా, నీ వాయిస్తో ఉన్న పాటలు ఇవ్వను నాకు రికార్డ్ చేసి. నా కోరిక ఏంటంటే తన తను పూర్తిగా తనకంటూ ఒక సొంత సినిమా, తన ఇష్ట ప్రకారం ఒక మంచి పాటలు, మెలోడియస్ పాటలు చేయాలి. సినిమా కానీ ప్రైవేట్ ఆల్బమ్గా కానీ రిలీజ్ చేయాలి అనేది నా కోరిక. ఎప్పుడు కదా సార్ వీళ్ళందరిని ఇంత స్టోరీ ఉంది, మీరు చాలా అసలు ఏమీ చెప్పట్లేదు. చిన్నప్పుడు ఇలా లైట్లు వేసి భయపెట్టేవాళ్ళు అంట. మా చెల్లెలు నాకన్నా 2 సంవత్సరాలు చిన్న. విచిత్రం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్లు. సో కాకినాడలో చదివినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఒకే క్లాస్లో చదివాం. ఓకే. సో ఆల్మోస్ట్ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా కాంటెంపరీ అని తనే చెప్పాలి, ఎందుకంటే 2 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి. రాజమౌళికి కానీ మా తమ్ముడికి, మిగతా వాళ్ళకి, కళ్యాణ్ వీళ్ళందరికీ అక్క కదా, వాళ్ళు పెద్దక్క అంటారు. నిజంగా నా వైఫ్ కూడా పెద్దక్క అని అంటది, వెళ్ళి కూడా పెద్దక్క అంటది. ఒక పిలుపు అలా అలవాటు అయిపోయింది. సరే నేను కూడా ఇంకెందుకని పెద్దక్క అంటున్నాను ఈ మధ్యన. ఈజీగా ఉంటుంది అందరికీ అర్థమయ్యేటట్టు. అది నీకు తెలియని విషయం అది. నైస్. నా వాయిస్ అసలు బాగుందో లేదో అని ఒక టెస్టింగ్ ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు ఏది ఏదైనా. ఐ డోంట్ నో, యూ టెల్ మీ వాట్ టు సింగ్ అండ్ ఐ విల్. ఎనీ సాంగ్. నెవర్ నో హౌ మచ్ ఐ లవ్ యు, నెవర్ నో హౌ మచ్ ఐ కేర్. When you put your arms around me, you gave me fever that's so hard to bear. You gave me fever. Fever when you hold me, fever when you kiss me, fever when you hold me tight. Fever in the morning, fever all through the night. Okay. 2 విషయాలు చెప్తా. చెప్పండి అంకుల్. ఒకటి, నా నెక్స్ట్ సినిమాలు నువ్వు పాడుతున్నావు. ఓ మై గాడ్. 2, ఆ లోపల నువ్వు ఒకళ్ళు నిన్ను పాడమని అడిగితే నువ్వు పాడకూడదు వాళ్ళకి. ఎవరు చెప్పనా? మనోజ్. ఇంతవరకు పాడలేగా? లేదు అంకుల్. మనోజ్కి ఏంటంటే కొత్త థింగ్స్ ట్రై చేయడం, ఆఫ్ బీట్ వెళ్ళడం, రాడికల్గా న్యూ థింగ్స్ ట్రై చేయడం తనకు బాగా డేరింగ్గా చేయడం ఇష్టం. సో ఈ లోపనే నేను నీతో పాడించాడు అనుకో, అప్పుడు నాకు కోపం వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఫస్ట్ నేనే పాడించాలి. ఐ యూ సీరియస్? నేను చెప్తే ఇంకంతే. నేను కూడా చెప్పనా? నేను ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టే అంటే దట్ మీన్స్ అది ట్రూ అని. బట్ డెఫినెట్గా ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ అయి ఉంటుంది. నాకు ఇంకా నమ్మలేకపోతుందండి. బట్ ఇంగ్లీష్ సాంగ్ అయితే, ఇంగ్లీష్ సాంగ్ అంటే చూడు, మన ఇప్పుడు తెలుగు పాటలు కూడా చాలా వరకు మధ్యలో ఇంగ్లీష్ పాటలాగా ఉంటాయి. అవును. అంటే లేటెస్ట్ ట్రెండ్ అని ఐ మీన్. అవును. సో ఒక పాట 100% నువ్వు పాడుతున్నావు. సో నేను చెప్తాను, 1 వీక్ ముందరే చెప్తాను, సో దట్ యూ విల్ కీప్ యువర్ వాయిస్ వెరీ ఫ్రెష్. ఐ విల్. మీకోసం లాస్ట్గా ఒక బైట్ ఉంది అంకుల్, అది చూసేద్దాం. కిరాణి గారు నమస్కారం అండి. ఇగో అంటే ఇదిగో అని తీసిచ్చే మనుషులు నీ కాలంలో, అలాంటి భేషజాలకి ఏమాత్రం తావలేకుండా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ మీరు, మీతో పనిచేసే వారందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో, అరుదైన వ్యక్తుల్లో మీరొకరు. మీతో జరిగిన ప్రయాణంలో ఒక సంఘటన మాత్రం నాకు బాగా గుర్తండి. మనం నాచోరే పాట యమదొంగలో నాచోరే పాట కంపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు తలకోన తిరుపతి వరకు ఫ్లైట్లో వెళ్ళాం. ఆ ఫ్లైట్లో, ఆ కింగ్ఫిషర్ ఫ్లైట్లో మధ్యలో టర్బులెన్స్ వచ్చినాయి మనకి. టర్బులెన్స్ వచ్చినప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఊగిపోయి కింద పడిపోవడం, తర్వాత అమాంతంగా ఫ్లైట్ని 600 అడుగులు కిందకు దింపేయడం. ఈ సంఘటనలో అప్పుడు దాకా మీలో ప్రశాంతత, నవ్వు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ చూసి నేను ఎందుకో తొలిసారి మీ కళ్ళల్లో బెదురు చూశాను. అది ఎంతోసేపు లేదనుకోండి. మీరు పెళ్లి చేసుకున్న మొదటి 10 రోజుల డేట్లు మీకే ఇమ్మన్నారు. సో మీకోసం ఆ డేట్లు రెడీగా ఉన్నాయి. ఏ పాట రాయించుకుంటారో మీ ఇష్టం. తర్వాత చాలా ముఖ్యమైన విషయం అండి,
మీరు ఈటీవీ అనే ఒక శక్తివంతమైన మాధ్యమం ముందు ఉన్నారు. మనం అప్పుడప్పుడు రికార్డింగ్ థియేటర్స్లో ఇండస్ట్రీలో పెద్దల గురించి కానీ ఇండస్ట్రీలో మిగతా వ్యక్తుల గురించి కానీ ఏదైనా పిచ్చపాటి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏదైనా పుసుక్కునో మాట అంటే రికార్డ్ అయిందని చెప్పి మీరు ల్యాప్టాప్లో రికార్డ్ అయిందని చెప్పి బెదిరిస్తూ ఉండేవారు. అప్పుడు నేనేమో మేకబోత్ గంభీరించి పెడుతూ ఏం పర్లేదండి అని పైకలా అని అంటున్నా చిన్న భయం నాలో ఉంది. కాబట్టి ఒకవేళ మీరు అలాంటి విషయాలు ఏమన్నా రికార్డ్ చేస్తే ఈటీవీ ద్వారా బయట పెట్టకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. చాలా విచిత్రమైన వ్యక్తి అండి అనంత శ్రీరామ్. అవునా? ఇది ఆట అనంత శ్రీరామే రాయాలి, రాస్తే ఇంకెవరు రాయలేరు, అనంత శ్రీరామే రాయాలనే స్థితికి తను డెఫినెట్గా ఎదుగుతాడని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను 100% నాకు ఆ నమ్మకం ఉంది, అది నా బ్లెస్సింగ్ అనమాట తనకి. సో స్వీట్. అయితే ఇక బెదురు సంగతి ఏంటంటే, పుట్టినవాడు గిట్టక మాండనే సూత్రం గురించి ఎక్కడన్నా పోవాల్సిందే, అది కాదు విషయం. ఏంటో నాకు ఫ్లైట్ ఎక్కి కూర్చోగానే మనకి ఫ్రీడమ్ లేనట్టు ఫీల్ అవుతారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, క్లాస్ట్రోఫోబిక్. సరే, ఫ్లైటు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆగండయ్యా నేను నాకు జర్నీ చేయాలని లేదు అంటే దింపుతాడా? దింపడు. డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాతే, అదే బస్సు అనుకో ఏమయ్యా ఆపోయా బాబు అని చెప్పి దిగేయచ్చు. ట్రైన్ అయితే కనీసం చైన్ లాగొచ్చు, దానికి ఆ ఛాన్స్ లేదు. కిరవాణి అంకుల్తో మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కళామందర్స్ ప్రేమతో, మీ లక్ష్మి. అంకుల్, ర్యాపిడ్ ఫైర్ అనేది మర్చిపోయింది. ఇదేం లేదు, జస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉన్న క్వశ్చన్సే. చిన్న చిన్న క్వశ్చన్ సార్? చిన్న చిన్నవి. ఓకే. వీళ్ళ వాళ్ళ అని అడుగుతాను, సింపుల్గా ఒకరి పేరు చెప్పాను అంతే. ఆప్షన్ ఇచ్చి, రెండు ఆప్షన్లు నేనే ఇస్తాను, మీరు ఒక్కరినే చూస్ చేయాలి. ఓకే. ఇద్దరు డైరెక్టర్స్లో ఎవరు ఇష్టం? రాఘవేంద్రరావు, రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ ఇష్టం. ఓకే, అర్థమైపోయింది. అయ్యా, అది ఇద్దరు అంటే ఎప్పుడు ఎప్పుడు స్టూడెంట్గా భావిస్తూ నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ డైరెక్ట్ చేసేది వాళ్ళిద్దరులో ఎవరండి అనుకుంటే వాళ్ళు ఒకరి పేరే చెప్పినట్టు. నేను ప్రజలకు వదులుతున్నాను ఆన్సర్. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. లిరిక్ అర్థమయ్యేలా పాడే అందులో ఎవరు పాడి ఉంటే వాళ్ళ ఇష్టం, ఎవరు పాడారో జ్ఞానకు తెలుసు. ఓకే. అప్పుడు ఒక పేరే చెప్పినట్టు. వేటూరి గారు, సీతారాం శాస్త్రి గారు. వేటూరి గారు. చిరంజీవి గారు, నాగార్జున గారు. అంత ఆలోచించేది ఏముంది అంకుల్? నేను కాదు, ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే చెప్తాను. ఇందాకే అనంత శ్రీరామ్ అన్నాడుగా, శక్తివంతమైన మాధ్యమం ఈటీవీ ముందర మీరు బయటపెట్టదున్న రహస్యాలు రిక్వెస్ట్ చేశాడే, అలా ఇంకొక పవర్ఫుల్ మాధ్యమంలో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఇష్టం. ఓకే, ఐల్ యాక్సెప్ట్ దట్ ఆన్సర్. మా షోకి వచ్చినందుకు ఒక్క 1 లైన్ అయినా పాడండి నాకు ప్లీజ్. మాతృదేవ భావాలు పాట పాడండి. రాలిపోయే అది నేను పాడను రాష్మి. ఏ అది మన ఎన్టీఆర్కి చాలా ఇష్టమైన పాట అంటే నేను బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. ఓ, ఆ పాటని తను అక్కడ ఉంటే తప్ప ఇంకెక్కడ పాడను, తను వింటూ ఉంటే తప్ప అని గిఫ్ట్గా ఇచ్చేసాను ఆ పాట. ఇప్పుడు నేను తారక్కి ఫోన్ చేసి లైన్లో పెడితే పాడతారా? ఓకే, నీకు ఆ పాటే కావాలంటే దట్ ఇస్ ద కండిషన్. ఐ లవ్ ద కండిషన్. తారక్, థ్యాంక్ యూ ఫర్ పికింగ్ అప్ ద కాల్. 1 సెకండ్, ఐ హ్యావ్ టు పుట్ యూ ఆన్ స్పీకర్ ఫోన్. కిరవాణి అంకుల్ ఉన్నారు నా షోలో ప్రస్తుతం. కిరవాణి గారు అంకుల్, అండ్ నా కోసం అని నా ఫేవరెట్ పాట ఒకటి పాడమని చెప్పాను. నా ఫేవరెట్ పాట ఒకటి పాడమని చెప్పాను. యా, రైట్ నౌ. ఓకే, కాదు, నేను అడిగిన పాట పాడాలంటే నువ్వు ఉంటేనే పాడతానన్నారు. సో నిన్ను లైన్లో పెట్టించి నాకు ఇష్టమైన పాట పాడించుకోవాలనుకున్నాను. సో యూ స్టే ఆన్ ద లైన్. అదే దట్
నో హీ సెడ్ కాదు, నువ్వు పాడడం కాదు, నువ్వు ఉంటేనే ఆ పాట పాడతారంట, బికాజ్ ఆ పాట నీకు అంకితం చేశారంట ఆయన నీ బర్త్డే అప్పుడు. సో హీ సెడ్ నువ్వు లేకపోతే ఆ పాట ఎప్పుడు ఎవరికి పాడను అని చెప్పారు. ఏడవద్దు, నీకు ఎవరికి కనిపించదు, బట్ అట్లీస్ట్ లైన్ లో ఉండవా, నా కోసం నాకు ఆ పాట వినాలని ఉంది. థ్యాంక్ యూ తారక్. రెడీ? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి రాగాలే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. థ్యాంక్ యూ తారక్. I love you, Tarak. Thank you so much. I know. He heard you sing. Cream, I love you. Cream, I love you. Thank you, Tarak. Same here. Tarak, I love you. Cream, I love you. That's what he's saying. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ. ఐల్ టాక్ టు యూ సూన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా గురువుగారు ఈ మధ్య స్వర్గస్థాయిగా వేటూరు గారు, అప్పుడు కూడా నేను ఈ మెన్షన్ చేయలేదు ఈ సంగతి, ఎందుకంటే ట్రూగా దీన్ని అబ్లైజ్ చేద్దామని. ఫస్ట్ టైం నేను పాడడం, మళ్ళీ ఆయన గుర్తొచ్చారు, ఆయన కూడా వేటూరు గారు కూడా గుర్తొచ్చారు. సో మీకు ఇష్టమైన పాట పాడాను మీ షర్తుతోటి. థ్యాంక్ గాడ్ హీ పిక్డ్ అప్ ద కాల్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్, నా షోకి వచ్చి మీరు ఎంత ఓపెన్గా అన్నీ మాట్లాడి, మీ ఫ్రాంక్నెస్ ఇంకొంచెం చాలామందికి తెలిసింది, యూనో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి సింగింగ్ అండర్ యువర్ డైరెక్షన్. డెఫినెట్గా చెప్పాను కదా, నేను ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు. నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఆ అమ్మగారు మాట్లాడడం. అనంత శ్రీరామ్ని చంద్రబోస్ని రోజు కలుస్తూనే ఉన్నాను, బట్ అమ్మగారు అట్లా మాట్లాడడం, అంత మనసులో మాట చెప్పడం, బోల్డ్గా టీవీ ముందర మా చెల్లి కూడా మాట్లాడడం, ఇవన్నీ నేను అనుకోకుండా నాకు ఇచ్చిన గిఫ్ట్లు అవి. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ అంకుల్. నాకు డివిడి కూడా మర్చిపోద్ది. లేదు అంకుల్, తప్పకుండా ఎయిర్ డేట్ కూడా చెప్తాను మీకు అంకుల్. నా షోలో ప్రతిసారి షో ఎండింగ్లో మేము ఒక ఆక్షన్ ఐటెం అని పెడుతున్నాం అంకుల్. నేను మీకు చెప్పలేదు ఆ విషయం. మీరు ఇచ్చే ఐటమ్ని ఆక్షన్లో పెట్టి దాంట్లో వచ్చిన డబ్బులు చారిటీకి ఇస్తున్నాం. ఓకే, మీరు ఏదో ఒకటి మీది అనేది ఇస్తే అది మేము ఆక్షన్లో పెట్టుకుందాం, ఇంటికెళ్ళి అయినా ఇచ్చి పంపించవచ్చు. నాకు అట్లాంటి సజెస్ట్ సంథింగ్ అంటే, మీరు లిరిక్ పేపర్ ఏమైనా, మీరు ఏదైనా ఉన్నది ఆల్రెడీ రిలీజ్ అయిన పాట లిరిక్ పేపర్ మీ సంతకంతో పెట్టి, ఎనీథింగ్, సంథింగ్ వెరీ సింపుల్, ఇట్ కెన్ బి. నేను ఆలోచించి నేను పంపుతాను. మీరు ఒక సంతకం పెట్టాలి అంకుల్ అక్కడ. ఒక కప్. సో మీరు టీ తాగేటప్పుడు ప్రేమతో మీ లక్ష్మి అని. థ్యాంక్ యూ. ఈరోజు స్వరపరిచయంలో మీ ముందుకు రాబోతున్న వ్యక్తి సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా డీజేయింగ్, ఆర్జేయింగ్, స్టేజ్ షోస్ కూడా చేస్తారంట. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ప్లీజ్ వెల్కమ్ అనూజ్. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. ఆఫ్ కోర్స్, మై ప్లెజర్. ప్లీజ్ సిట్ డౌన్.
So Anuj, you look divine. Thank you. నేను ఫస్ట్ టైం చూసింది తాజ్ డెక్కన్ లో ఏదో ఒక ఫుడ్ గైడ్ లాంచ్ దట్ ఎంసీ యా అండ్ నీ ద వే యు వర్ కంపేరింగ్ నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఇట్ వాజ్ ఐ డోంట్ రేర్లీ అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో చెప్పింది తర్వాత నువ్వే వచ్చి చెప్పావు జుమంది నాదంలో కూడా పాట పాడావు నువ్వు అని వెరీ నైస్ సో మ్యూజిక్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయింది ఐ మీన్ ఐఎమ్ నాట్ ఫార్మలీ ట్రైన్డ్ యాజ్ అ సింగర్ అవునా ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మలీ ట్రైన్ ఐ మీన్ ఐవ్ లిసన్ టు అ లాట్ ఆఫ్ మ్యూజిక్ నీకు ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం ఆల్ కైండ్స్ మెయిన్లీ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ మ్యూజిక్ ఓల్డ్ మెలడీస్ యూనో బీయింగ్ అ పంజాబీ బీయింగ్ అ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ యూనో ఐవ్ గ్రోన్ అప్ ఆన్ మ్యూజిక్ మీ బ్లడ్ లోనే ఉంటుంది యా అబ్సల్యూట్లీ పంజాబీ గోస్ ఎనీ టైం డాన్స్ మై పేరెంట్స్ హావ్ బీన్ సింగర్స్ దే హావ్ బీన్ హాబీ సింగర్స్ మా కోసం ఒక పాట పాడతారా పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వత్తన కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వత్తన కమ్మ చేతి నేత కొత్తంటే చెంతకేరా వత్తంటే మోతానమ్మ నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ సో యా దట్స్ ద సాంగ్ అండ్ దట్స్ ఇన్ మగధీరా రైట్ మగధీరా yes of course awesome that was such a popular song popular life changing entirely I mean, I never expected. Dan tarvata enni paatlu paadavu nuvu? I've had 8 releases. Dan tarvata, I had Jumandi Nadam, of course, where, you know, we are associated. Vedam, I've done a song again. Bhimali Kabaddi Jattu. Oh, beautiful. So, nuvu ippudu bayata kanipiste andaru, oh, Panchadhara song paadindi nuvu. Jumandi Nadam lo nuvu paadindi Arku paatu kada? I sang, yeah, I think it was shot in Arku Valley. Em Sakkagunaru. Yes. So, it's a beautiful song. Again, you know, very folk number. Yeah. Em Sakkagunave Sampangi Mo. Kudana. So, yes. Very nice. In fact, I was performing in Vizag and the response to the film, the song was amazing. You know, thank you. Yay. So, yeah, it's really worked and I was glad to be, you know, singing for Manoj as well. Thank so you. I think, you know, he's fantastic. He's a fantastic actor. Thank you. Anuj, thank you so much for coming to my show. Thank you. And ippudu nenu bayataku chusinappudu inka nee voice ke kaadu neeku kuda fans aipotharani I hope to my show. Thank you so much. Thank you. Thank you. Premato ni Lakshmi ani kapto ta. Absolutely. I begin my day with Lakku. There you go. Thank you. ఆయన మ్యూజిక్ వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆయనతో మాట్లాడుతుండేటప్పుడు కూడా అంతే హాయిగా అనిపించింది నాకు ఐ హోప్ యూ హ్యాడ్ అ గుడ్ టైమ్ వాచింగ్ ద షో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిసేంత వరకు ప్రేమతో మీ లక్ష్మి